వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్. మంచిర్యాల జిల్లా లక్షడిపేట తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన బీసీ ఐక్యవేదిక నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేస్తాం, బీసీలకు తగు పద్ధతిలో రిజర్వేషన్ వాటా పెంచుతామని హామీ ఇచ్చి ఇన్ని రోజులు గడిచినా కూడా వాటి గురించి ఆలోచించడం లేదని, వెంటనే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు వడ్డపల్లి మనోహర్, బీసీ సంఘం నాయకులు కళ్యాణం రవి, వేముల రాజగురువయ్య, హనుమన్ల శంకర్, నస్పూరి అఖిల్, పడాల కాంతయ్య, ఈశ్వర్, మెట్టుపల్లి రాజకుమార్, అమీర్, చందు, లింగమూర్తి, రాజు, మల్లేష్, సుధాకర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగా బీసీ కులగణన చేపట్టాలి. అందులో స్థానిక సంస్థలలో నలభై శాతము మాకు స్థానిక సంస్థల రిజర్వేషన్ కల్పిస్తాము. దీని ద్వారా ఈ ప్రభుత్వానికి తారదీస్తాం. బీసీ ఐక్యవేదిక తరఫున మా లక్షెట్పేట బీసీ స్థానిక నాయకత్వం తరఫున మేము లక్షెట్పేట ఎంఆర్ఓ గారికి ఈ యొక్క ప్రభుత్వానికి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఏంటిదంటే, గత ఎన్నికలలో 70 సంవత్సరాల క్రితము మన స్వాతంత్రం వచ్చినా కూడా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కూడా కులగణన జరగలే అని కాంగ్రెస్ పార్టీ ఒక హామీని మొత్తం బీసీ ప్రజలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్థానిక నాయకత్వానికి స్థానిక సంస్థలలో 42% మేము రిజర్వేషన్ కల్పిస్తామని కామారెడ్డిలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఒక డిక్లరేషన్ను ఇవ్వడం జరిగింది. దాని ద్వారానే ఈ రాష్ట్రంలో మొత్తంగా కేసీఆర్ ఏదైతే ఉన్నాడో ఉన్న రిజర్వేషన్ను తగ్గించడం వల్ల బీసీలు కాంగ్రెస్ పార్టీని నమ్మించి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈ యొక్క స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు పెంచకుండానే స్థానిక సంస్థలకు ఎన్నికలకు ముందు పోవడానికి సన్నాహాలను చేస్తుంది. బీసీ ఐక్యవేదిక తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ రాష్ట్రంలో నువ్వు 6 నెలల యొక్క బీసీ కులగణన చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు పోయే ముందు మేము రిజర్వేషన్ కల్పిస్తామని నువ్వు హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే నువ్వు హామీ ఇచ్చినవో ఆ హామీని బీసీ ప్రజలకు నెరవేర్చాలని బీసీ ఐక్యవేదిక కోరుతుంది. మీరు ఆ తక్షణమే ఆ యొక్క కులగణను వెంటనే చేసి ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలను చేయాలని బీసీ ఐక్యవేదిక డిమాండ్ చేస్తుంది. లక్షడిపేట తహసీల్దార్ గారికి బీసీ కులగణన వెంటనే చేపట్టి వచ్చే స్థానిక సంస్థల్లో మొన్న గత ప్రభుత్వం చెప్పినటువంటి దానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏం చెప్పిందంటే, బీసీలకు 42% స్థానిక సంస్థలు కావచ్చు, ఎంపీ ఎమ్మెల్యే సీట్లు కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచులు, వార్డు మెంబర్తో సహా అన్నిటికీ మేము బీసీ నామాశ ప్రకారం మేము రిజర్వేషన్ కల్పించి వాళ్లకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని అభివృద్ధి చెందేటట్టు రిజర్వేషన్ శాతం పెంచి మేము బీసీలను ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం ఈరోజు క్రమక్రమంగా ఆ నినాదాన్ని పక్కకు పెట్టే ప్రమాదం ఏర్పడుతుంది. కనుక వెంటనే బీసీ కులగణన చేపట్టి బీసీలు ఏ శాతం అయితే ఉన్నారో 60% ఉన్నటువంటి బీసీలకు కావాల్సినటువంటి రిజర్వేషన్ పెంచాలి. ఇంకా కొన్ని కొన్ని కులాలను వేరే దాంట్లో ఉన్న వాటిని కూడా ఇవాళ బీసీలో చేస్తున్నారు. కనుక ఎంత అయితే పెంచినరో దానికి అనుగుణంగా మా రిజర్వేషన్ పెంచాలి. మాకు స్థానిక సంస్థలు కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, ప్రతి పార్టీలో అతీతంగా ఇస్తున్నటువంటి మన నామినేటి పోస్టులు కావచ్చు, ఎవైనా కానీ మా బీసీలకు రావాల్సిన వాట ప్రకారము మాకు రాజకీయ చైతన్యం రగిల్చడానికి, చైతన్యం ఉండడానికి మాకు కూడా అన్ని వసతులు కల్పించి బీసీ సప్లాన్ని వెంటనే ఏర్పాటు చేసి బీసీలకు సరైన నిధులు కేటాయించి బీసీలకు కేటాయించిన నిధులను దుర్వినియోగం కాకుండా బీసీలకు కేటాయించాలని మా యొక్క విన్నపం. ఈరోజు లక్షడిపేట తహసీల్దార్ గారికి మా బీసీల డిమాండ్తో కూడుకున్నటువంటి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి మేము పై ప్రభుత్వానికి మేము నివేదిస్తామని చెప్పడం చాలా ఆనందదాయకం.